మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామంలో దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభవందనములు తెలియపరుస్తున్నానండి. మరొకసారి మీ అందరికీ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. నిజంగా ఈ బైబిల్ ధ్యానం అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రభు కృప ద్వారా చాలా నెలలుగా దేవుడు తీసుకుని వస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని ఉంచుతున్న దాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మనము చక్కగా ఈ యొక్క డిసెంబర్ మాసానికి వచ్చాం. డిసెంబర్ అంటేనే ఎంతో ఇష్టకరమైనటువంటి, ఎంతో సంబరంతో కూడినటువంటి మాసం అండి. ఎందుకు అని అంటే ఈ మాసంలో మన కోసం మన దేవుడు పుట్టినటువంటి దినము ఉన్నది కాబట్టి. నిజమేనండి, యేసు ప్రభు వారు సాక్షాత్తు దేవుడే మన కొరకు జన్మించినటువంటి ఈ శుభ ఘడియల్లో మనందరం ఉన్నాం. దాన్ని బట్టి మనం ఎంతో సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభు యొక్క కృపను బట్టి బైబిల్ ధ్యానం అనే కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహిమ కలిగిన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. మీరు ఎంత గొప్ప దేవుడవు, మంచి దేవుడవు. మీరు ఆకాశం మందు ఉన్నారు, మేము భూమి మీద ఉన్నాం ప్రభు. మీ యొక్క గొప్ప కృపలో మమ్మల్ని ప్రేమించి మా కొరకు పరమును విడిచి ఈ భూమికి ఏతించినటువంటి సాక్షాత్తు అయ్యా నా తండ్రి గొప్ప దేవుడు అయి ఉండి మమ్మల్ని రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చినటువంటి ఒక ధైర్యానివి నీవు ప్రభు. మా బలం నీవే ప్రభు. మీ యొక్క గొప్ప కృపలో మేమందరము ఈ క్రిస్మస్ ఘడియల్లో ఈ మాసంలో మేముండగా ప్రభు, మీ యొక్క క్రిస్మస్ ఆధ్యాత్మిక సత్యాలను ప్రభు మీరు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచండి. క్రిస్మస్లోని దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, నిజంగా ఈ క్రిస్మస్ అనే ఈ యొక్క పదం వినగానే మన మనసులోనికి మనకు వచ్చేటటువంటి అర్థం తెలిసిందే. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం, క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధన చేయటమే క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం. క్రీస్తు ఎవరు అనంటే మన కొరకు సాక్షాత్తు రక్షకుడు, పరమందున్నటువంటి ప్రభువు, పాపులమైనటువంటి ప్రజలను ప్రేమించి పరమను విడిచి మన కొరకు భూకేతించినటువంటి ఈ గొప్ప దివ్యమైనటువంటి ఘట్టమే ఈ క్రిస్మస్. పాపం నుంచి, శాపం నుండి, నరక కూపం నుండి మనల్ని విడిపించడానికి ఒక బలమైనటువంటి రక్షకుడు మన కొరకు ఉదయించాడన్నటువంటి ఒక ధైర్యమే ఈ క్రిస్మస్. ఈ మాటలు వింటున్నటువంటి మనము క్రిస్మస్లో అసలు దేవుడు మనకు ఏమి ఇవ్వాలని ఆశిస్తున్నాడు, క్రిస్మస్ ద్వారా దేవుడు మనకి ఏమిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రిస్మస్ గివ్స్ అస్ క్లారిటీ. క్రిస్మస్ అనేది మనకి ఒక నిశ్చయతను, ఒక క్లారిటీని, ఒక అవగాహనను ఇస్తుందండి, ఒక అవగాహన ఇస్తుంది. ఈ దేని గురించినటువంటి అవగాహన, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:5-8 వచనాలు నేను చదువుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. ప్రియ దైవ జనాంగమా, గమనించండి, యేసు ప్రభువారు పుట్టినటువంటి ఈ యొక్క క్రిస్మస్ ఘడియల్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక క్రిస్మస్ గివ్స్ అస్ క్లారిటీ అనంటే దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. దేవుని యొక్క గుణగణాలు ఏ రూపంలో ఉంటాయో మనకు యాక్చువల్గా ప్రాక్టికల్గా అయితే మనకు తెలియదు. సాక్షాత్తు దేవుడే మనిషి మధ్యలోనికి వచ్చి మనిషి రూపంలోకి వచ్చి ఇది నేను అని కనపరుచుకున్నటువంటి దివ్యమైన ఘట్టం ఈ క్రిస్మస్ అండి. యేసు ప్రభు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట. చూసారా, మనమైతే మన యొక్క పొజిషన్స్ని బట్టి మనకున్నటువంటి మంచి దాన్ని ఏమంటారు పేరు ప్రఖ్యాతలను విడిచిపెట్టుకోవాలని ఎప్పుడు అనుకోం. పేరు ప్రఖ్యాతలు ఇంకా పొందుకోవాలనుకుంటాం కానీ పోగొట్టుకోవాలనుకోం. మనకున్న పొజిషన్స్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళాలి అని అనుకో మనం. కానీ యేసు ప్రభు వారు నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి ఆ పరమ ప్రభువు తన పొజిషన్ ఎంతో గొప్పది అయినా ఆ గొప్ప పొజిషన్ను నీకంటే గొప్పది కాదని ఎంచుకొని మన కొరకు దిగి వచ్చినటువంటి దివ్యమైనటువంటి గొప్ప ఆనందదాయకమైనటువంటి సందర్భము ఈ క్రిస్మస్ అండి. ప్రియ దేవుని బిడ్డలారు గుర్తుపెట్టుకోండి, మన దేవుడు మన కొరకు వచ్చి ఒక క్లారిటీని ఇస్తున్నాడు. దేవుని ప్రేమ అంటే ఏంటో, దేవుని శక్తి అంటే ఏంటో, దేవుని గుణగణాలు ఎలా ఉంటాయో, వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఆ వాక్యము శరీరధారి
కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసముండెను, నివసించెను. నిజంగా ఆయన మన మధ్యలో నివసించడానికి మనమేదో పెద్ద గొప్పవాళ్ళం అని కాదండి. మనమేదో పెద్ద గొప్ప కార్యాలు చేసేసాము, ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో చేసేసాము అని కాదు, కానీ ఆయన గొప్పవాడై ఉన్నాడు కాబట్టి, ఆయనను బట్టి ఆయన మన దగ్గరకు వచ్చాడు కాబట్టి మనము గొప్పవాళ్ళము. గుర్తుపెట్టుకోనండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు ఈ యొక్క ప్రపంచంలోనికి, భూమి మీదకి పంపించినటువంటి ఒక మధురానుభూతమైనటువంటి సంబంధమైన ఈ యొక్క ఘడియల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు మనకి క్లారిటీని ఈ క్రిస్మస్ ద్వారా ప్రసాదించాడు. ఈ డేట్స్ గురించి లేదంటే ఇక ఇతరత్ర వాటి గురించి మనకు ఎటువంటి సందేహాలు అవసరం లేదండి. యూజువల్గా చెప్తుంటారు, మొదటి 3 సెంచరీల్లో మనం గమనిస్తే అప్పుడు దాకా మనకి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగినట్లుగా, జరుపుకున్నట్లుగా ఆదిమ సంఘంలో మనకి ఎక్కడా కనిపించదు. అయితే 336 AD కాన్స్టంటిన్ అనేటటువంటి ఒక రోమా చక్రవర్తి ద్వారా ఆయన వాస్తవానికి అన్యుడు, ఆయన ప్రభువుని తెలుసుకొని వాళ్ళు జరుపుకునే డిసెంబర్ 25 సన్ గాడ్ అని వాళ్ళు జరుపుకుంటుంటారు. వాళ్ళు ఒక ఫెస్టివల్ లాగా, మూన్ని ఒక గాడ్ లాగా, సన్ని ఒక దేవుళ్ళలాగా వాళ్ళు ఫెస్టివల్ జరుపుకుంటుంటారు. సన్ గాడ్ అనేటటువంటి ఫెస్టివల్ జరుపుకునే ఆయన సన్ ఆఫ్ గాడ్ అనేటటువంటి ఫెస్టివల్ జరపడం మొదలుపెట్టాడు. అంటే ఆ డిసెంబర్ 25 తాను పర్సనల్గా దేవుని యొక్క శక్తిని చూశాడు కనుక తాను అలా జరుపుకుంటూ చాలా కొంత కాలమైన తర్వాత, అంటే 9వ శతాబ్దం తర్వాత ఇది బాగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుకోండి. ఇప్పటికీ ప్రభు యొక్క మహాకృపను బట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆరాధిస్తున్నటువంటి దేవుడు యేసు ప్రభువారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చదువుతున్నటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడుపోతున్నటువంటి లేదంటే సెల్ అవుతున్నటువంటి పుస్తకం ఏదైనా ఉందనంటే పరిశుద్ధం గ్రంథమేనండి. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే మన ప్రభువు మనకు ఒక క్లారిటీని ఇచ్చాడు. ఆయన ఎలా ఉంటాడో చూసాం, ఆయన శక్తిని చూసాం. ఇవన్నీ మనం యేసు ప్రభువు రాకపోతే మనకు తెలిసేదండి? తెలీదు. మీరు ఇక్కడే ఉండండి, నేను అక్కడే ఉంటాను అని ఆయన చెప్పట్లేదు. మీకు ఒక మాట చెప్తాను, యేసు ప్రభు వారు ఎంత గొప్ప దేవుడు అంటే మనిషిగా మనం పడే కష్టాలన్నీ ఆయనకు తెలుసు, దేవునిగా ఆ కష్టాలను ఎలా తీర్చాలో కూడా ఆయనకు తెలుసు. నేను మనిషినండి, నా కష్టాలు నీకేం తెలుస్తాయి అని యేసు ప్రభు వారి విషయంలో మనం చెప్పలేం. ఎందుకనంటే ఆయన 100% మనిషి. నీవు దేవుడు అయ్యా, నీవు మాత్రం నా కష్టాలు తీర్చగలుగుతావా అని ఆయన ఎదురు ప్రశ్న కూడా మనం వేయలేం. ఎందుకంటే ఆయనే తీర్చగలడు, ఎందుకంటే ఈజ్ 100% గాడ్. నీ యొక్క అదేమంటారు పొల్యూషన్స్కి లేదంటే నీకున్నటువంటి ఆల్ కైండ్ ఆఫ్ సమస్యలకి, ప్రాబ్లమ్స్కి సొల్యూషను యేసు మాత్రమే ఇవ్వగలడు. క్రిస్మస్ గివ్స్ అస్ క్లారిటీ. అప్పటిదాకా ఆ క్లారిటీ లేదు, ఎంతోమందికి ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్ అన్నింటినీ నివృత్తి చేస్తూ ఒక పరమ ప్రభువు మన కొరకు ఉదయించినటువంటి గొప్ప తరుణం క్రిస్మస్ అండి. సో గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ గివ్స్ అస్ క్లారిటీ, క్రిస్మస్ గివ్స్ అస్ కరేజ్. గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ గివ్స్ అస్ కరేజ్. మీరు చూస్తే ఆ మత్తయి సువార్తలో మీరు గమనిస్తానండి, మత్తయి సువార్తలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులు జాబితా కనిపిస్తుంది. యోసేపు గారు, మరియమ్మ గారు, అలాగే జ్ఞానులు, హేరోదు, వీళ్ళందరూ మనకు కనిపిస్తారు. యోసేపు గారిని గురించి ఒకసారి ఆలోచన చేస్తే, భార్య అయినటువంటి మరియమ్మ గారితో ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మ్యారేజ్ అవ్వల, ఎంగేజ్మెంట్ అయింది. అయితే మ్యారేజ్ అవ్వకముందు ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత అనుకోనని విధంగా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరితురాలే లేదంటే పరిశుద్ధాత్మ దేవుని చేత ఆవిడ గర్భవతి అయినప్పుడు నిజంగా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఒక భర్తగా తనని యాక్సెప్ట్ చేయాలంటే, తాను నిజంగా చెప్పాలంటే తన ఒక మనసులో ఒక పెద్ద యుద్ధమే జరిగి ఉంటుందండి. కానీ యోసేపు గారు తన భార్య అయినటువంటి మరియమ్మను అనుమానించలేదు, అవమానించలేదు. తను దేవుని ప్రేమను బట్టి నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి తనను రహస్యంగా విడిచిపెట్టేద్దాం అని అనుకున్నాడు. కానీ పరమప్రభువు ఇచ్చినటువంటి దర్శనం చేత తనకి ఒక క్లారిటీ వచ్చింది. ధైర్యంగా తన భార్యను తను అంగీకరించాడు. సొసైటీకి చెప్తే నువ్వింకా తన్ని భార్యతో నువ్వు ఇంకా ఏమి మ్యారేజ్ అవ్వలేదు, ఇంకా ఏం అవ్వలేదు, తను ఎలా గర్భవతి అయింది అని తనను నిందించే అవకాశం ఉంటుంది, నిలదీర్చే అవకాశం ఉంటుంది, ఇంకొకసారి కొట్టి ఇంకేదైనా చేసే అవకాశం కూడా ఉంటుంది. వీటన్నిటికీ ఆయన భయపడకుండా ధైర్యంగా ఉన్నాడు. క్రిస్మస్ గివ్స్ అస్ కరేజ్. మరియమ్మ దగ్గరికి వస్తే
దేవుని యొక్క బిడ్డను లేదంటే దేవుణ్ణే తన కడుపులో తను మోయాల్సి వచ్చినప్పుడు తన అమ్మో నాకెందుకు అయ్యో నేనెలా అని తను వెనకంజ వేయలేదండి. దేవుడు నీ విషయంలో ఏదైనా ప్రణాళిక కలిగి నీకు ఏదైనా పని అప్పగించాడు అనుకుంటే నువ్వు దాని విషయంలో వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు తీసుకెళ్తాడు అని ధైర్యంగా వెళ్ళటమే. ఈ యొక్క మరియమ్మ గారు కూడా అదే చేసిందండి. కష్టమే, సొసైటీ అంతా లోకులు కాకులైకి వస్తారంటారు చూడండి, అలాగా రకరకాలుగా మాట్లాడవచ్చు, అయినా తాను ఎవరికి భయపడలా, ఈ లోక సంబంధమైన వ్యక్తులకు భయపడలేదు, దేవుడికి భయపడింది. దేవుని చిత్తం నా ద్వారా జరగాలని ఇలా రాసి పెట్టింది, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తానని తాను అలాగే ముందుకు వెళ్ళిందండి. జ్ఞానుల సంగతికి వచ్చేపాటికి మీరు తెలుసా, జ్ఞానులు ఎంత ధైర్యవంతంగా ఎవరి దగ్గరికి వెళ్ళారో తెలుసా, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు అని హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారండి. ఇంగ్లీష్లో హేరోద్ అంటే HERROD అంటారు, HERROD, డి తీసేస్తే HERO, హీరో అని ఉంటుంది. ఒక హీరో దగ్గరికి వెళ్ళి ఇంకొక హీరో ఎక్కడ ఉన్నాడని అడుగుతున్నారు వీళ్ళు. నిజంగా చెప్పండి, హేరోద్ రాజుకి ఏం వస్తుంది? ఖచ్చితంగా కోపం వస్తుంది. అలాగే వచ్చింది. కోపం వచ్చినా వాళ్ళు వెళ్ళి అడిగినా వాళ్ళు ఏమాత్రం బెరకకుండా, మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన ఆరాధించడానికి వచ్చాము అని చెప్పేసి ధైర్యంగా ముందుకొచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ క్రిస్మస్ రోజున నీకు దేవుడిస్తున్న ధైర్యాన్ని నువ్వు పొణికిపుచ్చుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నావా? ధైర్యంగా ప్రభు కోసం ముందుకు రా, ధైర్యంగా ప్రభు పని చెయ్యి, దేవుని పాటలు ధైర్యంగా పాడు. లోక సంబంధమైన అనవసరపు పాటలు పాడతాం, మాటలు చెప్తాం, దేవుని మాటలు దేవుని పాటలు పాడడానికి సిగ్గెందుకు, భయం ఎందుకు, బెరికెందుకు? దేవుడు మన పక్షంగా ఉండగా వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నామండి. క్రిస్మస్ గివ్స్ అస్ క్లారిటీ, క్రిస్మస్ గివ్స్ అస్ కరేజ్, మూడవది క్రిస్మస్ గివ్స్ అస్ కంఫర్ట్. క్రిస్మస్ మనకేమిస్తుందంటే నెమ్మది ఇస్తుంది. చూడండి లూకాస్ వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది, నేను మీకోసం చదువుతున్నాను. అక్కడ దూత వచ్చి చెప్తున్నటువంటి మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని ఎంత చక్కగా మాట్లాడారు. ఇంకొక మాట ఉంటుంది, దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహముల ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆ యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఎంత అద్భుతమైన పాటలు ఎవరు పాడుతున్నారో తెలుసా? సైన్యములకు, సైన్యములు వచ్చి పాడుతున్నాయి అంటండి. ఎక్కడైనా సైన్యం అంటే అర్థమేంటో తెలుసా? సైన్యం ఎందుకు ఉంది? యుద్ధాలు చేయడానికి ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరలోక సైన్య సమూహము యుద్ధం గురించి చెప్పట్లా, సమాధానకరమైన నెమ్మదితో కూడిన వార్తను గురించి చెప్తున్నాయి. గమనించండి, ఒక పాస్టర్ గారు చెప్పిన మంచి మాట ఉందండి, ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు పుట్టినప్పుడు అర్ధరాత్రి ప్రకాశవంతమైనటువంటి వెలుగు ప్రకాశించిందంట. అదే యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు మిట్ట మధ్యాహ్నము అర్ధరాత్రిలాగా మేఘాలు కమ్ముకుని చీకటమయమైపోయిందంటండి. యేసు ప్రభు వారు పుడితే అది అర్ధరాత్రైనా అది అత్యద్భుతమైన అరుణోదయమైనటువంటి కాంతి కిరణాలు వస్తాయి. అదే యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు మిట్ట మధ్యాహ్నమైన కాంతి కిరణాలు కూడా అన్నీ వెనక్కి వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని ఎక్కడికో వెళ్ళిపోయినట్లుగా అయ్యిందండి. దేవుని యొక్క శక్తిని నువ్వు ఎరుగుతున్నావా? ఆయన మనకు నెమ్మదినివ్వడానికి వచ్చాడండి. ప్రే దైవ జనాంగమ, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడని ప్రభువు చెప్పాడు. కత్తులతో నువ్వేం సాధించలేవు, పగ ప్రతీకారాలు ఎంతో కాలం ఉండవు. ఎప్పటికైనా గెలిచేది గెలిపించేది ప్రేమే, ఎప్పటికైనా గెలవాల్సింది దేవుని ప్రేమే. అందుకే ప్రేమిస్తే పోయేదే ఉండదు, ప్రేమిస్తే పోయేదే ఉండదండి. తనకిష్టమైతే మళ్ళీ ప్రేమిస్తాడు, లేకపోతే వదిలేస్తాడు. నువ్వు ప్రేమించి చూడు, పగబట్టావు అనుకో, ఆ పగ నీ మనసుని, నీ మైండ్ని, నీకున్నటువంటి ప్రతి ఒక్క ఆర్గాన్స్ని, నీ యొక్క బాడీలో ఉన్న భాగాలను చాలా ఒక విధంగా చెప్పాలంటే నువ్వు ఇల్నెస్ అయిపోవడానికి, సిక్నెస్గా అయిపోవడానికి అది దారితీస్తుంది. పగతో నువ్వేం చేయలేవు, ప్రేమతో నువ్వేదైనా చేయగలుగుతావు. యేసు ప్రభు వారు చెప్పింది అది. నెమ్మది, క్రిస్మస్ గివ్స్ అస్ కంఫర్ట్ అని ఎందుకు చెప్తున్నామంటే, సైన్య సమూహాలే ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరికీ సమాధానము కలుగునుగాక అని,
నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత ఈ యొక్క కుటుంబ పరిస్థితుల్లో సమాధానం లేకపోతే, యేసయ్య నీ జీవితంలో పుడితే నీకు సమాధానం, యేసు ప్రభు నీ కుటుంబంలో పుడితే నీ కుటుంబానికి సంతోషం, యేసు ప్రభు నీ హృదయంలో పుడితే ఈ క్రిస్మస్ నీ క్రిస్మస్ అవుతుంది. యేసు ప్రభు యెరూషలేములో పుట్టాడన్నది ఎంత నిజమో, యేసు ప్రభు నీ హృదయంలో పుట్టాడన్నది నువ్వు గనక ఆయన పుట్టడానికి అవకాశం ఇస్తే గనక, నీ హృదయం అనే తలుపులు యేసు ప్రభు వారికి తెరిస్తే, ప్రియ దేవుని బిడ్డ నిజంగా గుండెల మీద చేతులు వేసుకుని నేను చెప్తా, నీ జీవితంలో గొప్ప సమాధానకరమైన నెమ్మదిని నువ్వు అనుభవిస్తావు. ఎవ్వరికి ఉండదు, కోట్లు సంపాదించిన వ్యక్తికి కూడా అంత నెమ్మది ఉండదండి. యేసు ప్రభు ఇచ్చే శాంతి అంటాడు, నేను లోకం ఇచ్చినట్లుగా మీకు శాంతిని ఇవ్వట్లేదు కానీ నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను అంటాడు. లోకశాంతి కొంతకాలమే, ఈ దేవుని శాంతి ఎంతకాలమో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఎంతో శాంతివంతమైనటువంటి ప్రభువు, కరుణామూర్తి, శాంతిమూర్తి అయినటువంటి యేసు ప్రభు వారు ఈ పుట్టినటువంటి ఈ శుభ గడియల్లో మీరు అందరూ కూడా ఆ శాంతిని అనుభవించాలని, ఆ ధైర్యాన్ని పొందుకోవాలని, ఆ యొక్క అవగాహనను కలిగి ఉండాలని. ఐ నో హూమ్ ఐ బిలీవ్డ్ అని పౌలు చెప్పినట్లుగా మీరు కూడా ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని గుర్తుపెట్టుకొని అటువంటి క్లారిటీ, కరేజ్, అలాగే కంఫర్ట్ మీరు అనుభవించాలని కోరుకుంటూ ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచునుగాక. ప్రియ దేవ జనాంగమా, మన ఈ ఫీబా ఇండియా యూట్యూబ్ ఛానల్ని దయచేసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మీరు ఇది తెలియపరచండి, షేర్ చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మా అందరికీ తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి క్రిస్మస్ శుభ ఆశీర్వాదాలు అందించునుగాక. ఆమేన్.